నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా బాండ్ పేపర్లు రాసిస్తామని కొత్త డ్రామాకు తెరదిస్తా ఉన్నారు 137 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగిత్యాల జీవన్ రెడ్డి గారి లాగా సుదర్శన్ రెడ్డి గారి లాగా దామోదర్ రాజ్ నర్సింహ గారి లాగా బట్టి విక్రమార్క గారి లాగా దాదాపు 45-50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇవాల బాండ్ పేపర్ రాసియాల్సి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు ఎంత విశ్వాసం కోల్పోయారు అనడానికి ఇది చాలా పెద్ద ఉదాహరణ. అయితే తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఒక ఆడబిడ్డగా నా మీద ఉంది కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకుంటా ఉన్నా. కర్ణాటకలో ఒక 4 నెలల కింద జరిగినటువంటి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ సేమ్ ఇదే డ్రామా చేసింది. ఏం డ్రామా చేసింది, వాళ్ళు మొత్తం 223 సీట్లలో ప్రతి ఒక్కరు కూడా సంతకాలు పెట్టి ఇట్లానే మొత్తం బాండ్ పేపర్లు రాసివ్వడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఎమ్మెల్యే సంతకాలు పెట్టి బాండ్ పేపర్ రాసివ్వడం జరిగింది. ఆ రాసేటప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళు, ఏమేమైతే గ్యారంటీలు అని చెప్తా ఉన్నారో అవన్నిటి గురించి రాసిండ్రు. ఇలా ఏంటిది, 1-2000 రూపాయలు నెలకు లేడీస్కి ఇస్తున్నామని చెప్పింది. అది ఇంతవరకు కనీసం వాళ్ళు మొదలుపెట్టినటువంటి దాఖలా లేదు. అట్లానే ఇంకొకటి, మన 200 యూనిట్లు కరెంటు ఇస్తామని చెప్పిండ్రు, అది ఇంతవరకు మొదలుపెట్టినటువంటి దాఖలా లేదు. అక్కడక్కడ మొదలుపెట్టి వెంటనే మళ్ళీ రేట్లు పెంచిండ్రని అక్కడ ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఇక మా యువమిత్రులు గట్టిగా నోటీస్ చేయాల్సింది, పర్టికులర్లీ యంగ్స్టర్స్కి అపీల్ చేస్తూ ఉన్నా. యువ నిధి అని చెప్పి ఇస్తాము నెల నెల అని చెప్పారు, వాళ్ళు ఇంతవరకు దాన్ని కనీసం మొదలుపెట్టినటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా మరి అన్నంకి ఇస్తారు, బియ్యం ఇస్తా అని చెప్పిండ్రు, ఇంతవరకు మా దగ్గర బియ్యం లేవని చెప్పి కనీసం ఆ కార్యక్రమం మొదలు కూడా పెట్టలేదు. ఇక చివరిది, మా మహిళల కోసం ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పారు, అక్కడక్కడ మొదలుపెట్టి మొత్తం బస్సులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఉందని కర్ణాటక నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి సందర్భం. అంటే సీనియర్ నాయకులు, వాళ్ళ ముఖ్యమంత్రి గారైనటువంటి సిద్ధరామయ్య గారు, డీకే శివకుమార్ గారు, మొత్తం సీనియర్ నాయకులంతా కూడా ఇదే డ్రామా అక్కడ వేసిండ్రు కర్ణాటకలో. రేపటి నాడు ఎలక్షన్ నాడు మన తెలంగాణలో కూడా ఇట్లనే పత్రికలలో వాళ్ళు ఫ్రంట్ పేజీలలో యాడ్ ఇస్తారు. అందరు పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇట్లానే సంతకాలు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్గా ఇప్పటికే చాలామంది అఫిడవిట్లు ఇచ్చింది. ఇక జగిత్యాల జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే మరీ ఎన్నడూ లేనటువంటి విధంగా పోయి దేవుడి గుళ్ళో ఏకంగా సంతకం పెట్టినటువంటి పరిస్థితి. అంటే పదవి కోసం వీళ్ళు ఎంత దిగజారుతారు, ప్రజలను మోసం చేయడానికి వీళ్ళు ఎంతవరకు దిగజారుతారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. కర్ణాటకలో మరి అన్ని గ్యారంటీలు ఇచ్చి అన్ని సంతకాలు చేసినటువంటి వీళ్ళు ఒక్క కార్యక్రమం కూడా మొదలుపెట్టలేకపోయినారు. ముఖ్యంగా మా యంగ్స్టర్స్ కోసం